హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ ముద్దపప్పు. ఏంటి కందిపప్పు ఉడకేసి ఎనిపోయేదాన్ని కూడా ఓ రెసిపీ అంటారా, మళ్ళీ దానికి ఓ వీడియో కూడానా అని మీకు అనిపించవచ్చు. అంత సింపుల్గా చెప్తే అది విస్మయ ఫుడ్ ఎలా అవుతుంది? ఏ ప్రత్యేకత లేకుండా నేను వీడియో ఎప్పటికీ పోస్ట్ చేయను. మీరు ఈ పద్ధతిలో కానీ ముద్దపప్పు చేస్తే ఖచ్చితంగా రుచికరమైన ముద్దపప్పును ఎంజాయ్ చేస్తారు. ఇది మీకు ఆవకాయ పచ్చడిలోకి, దప్పడం, ముక్కల పులుసు ఇలాంటి వాటిలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ ముద్దపప్పులో మీరు ఒట్టి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ పసిపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పప్పుని. లెట్స్ స్టార్ట్. ముందుగా 3 కుళ్ళు అరకప్పు కందిపప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద కందిపప్పు రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుతూనే వేపుకోవాలి. ఇది మంచి సువాసన వచ్చేంత వరకు వేపితేనే అసలు రుచి. కందిపప్పు మంచి సువాసన వచ్చాక దింపి ఓసారి జస్ట్ కడిగేసి కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోసి 1/2 చెంచా పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే 6-7 విజిల్స్ రానివ్వండి. పప్పు వేయించడం వల్ల ఉడికేందుకు కాస్త టైం పడుతుంది. స్టీమ్ అంతా పోయాక రుచికి సరిపడా సాల్ట్ వేసి పప్పు గుత్తితో బాగా ఎనుపుకోండి. పప్పు వెన్నలా ఉండాలి, పలుకన్నదే ఉండకూడదు. ఒకవేళ మీకు పప్పు గుత్తితో ఎనపడానికి కష్టమైతే కనుక మిక్సీలో అయినా వేయండి, కానీ పప్పు మాత్రం వెన్నలా ఉండి తీరాలి. ఒకవేళ మీరు పప్పుకు కాసిన ఎక్కువ నీళ్లు కానీ వేసినట్లయితే కాసేపు పొయ్యి మీద పెట్టి ఉడికించుకోండి, చిక్కబడుతుంది పప్పు. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోండి. ఇందులో 1/2 చెంచా ఇంగువ, 1/2 చెంచా జీలకర్ర వేసి వేయించి పప్పులో కలిపేసుకోండి. నెయ్యిలో ఇంగువ జీలకర్ర వేసి వేయించి పప్పులో కలపడం వల్ల సహజంగా వాతం చేసే గుణం ఉన్నటువంటి పప్పు త్వరగా అరిగేందుకు దోహదం చేస్తాయి. ఇక నెయ్యి జీలకర్ర ఇంగువ కలిసినటువంటి అరోమా గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. ఈ పప్పు వండుతుంటేనే ఇల్లు ఇల్లంతా గుమాయించిపోతుంది, అంత బాగుంటుంది ఈ పప్పు. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.